హాయ్ అండి హలో నమస్తే ఈరోజు బాలక్క ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చిందండి ఏంటంటారా మన కన్న తల్లి గురించి చెప్పుకుందాం మన ఇంట్లో సంజీవిని గురించి మాట్లాడుకుందాం ఇంకా ఇంకా చెప్పాలంటే ద బెస్ట్ డాక్టర్ ఈ చాలా పేర్లు ఉన్నాయండి దానికి ఏంటన్నా ఏం లేదండి ఇప్పుడంటే మనకి ఈ ఆరువాలు ఇవన్నీ వచ్చే కానీ ఒకనొకప్పుడు రోజులు అంటే మా చిన్నప్పుడు ఇంకా అంతకన్నా ముందు అంతకన్నా ముందు అంతకన్నా ముందు ఉన్నాయా లేవు కదండి మరి అప్పుడు వాళ్ళందరూ ఎలా తాగారు నీళ్ళు ప్యూరిఫికేషన్ ఎలా చేసుకున్నారు దాన్ని మించింది ఇంకేదన్నా ఉందా లేదు కదా అదే ఏంటది మన రాగి రాగి బిందెలు ఇత్తడి బిందెలు అవి ఎలా వాడాలి ఎందుకు వాడాలి వాటి గురించి ఈరోజు బాలక్క మీ అందరికీ చెప్పబోతోంది చాలామందికి తెలుసు ఎందుకంటే హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ వచ్చింది మనకి ఈ రోజుల్లోని ఇంకా ఎవరైనా ఇంకా కొంచెం ఆలోచిస్తూ తట్రాయిస్తూ వాడదామా వద్దా వాడదామా వద్దా అన్న సంశయంలో ఉన్న వాళ్ళకి ఈ పాయింట్స్ నేను చెప్పిన తర్వాత మీ ఇష్టం మీరు ఆలోచించుకోవచ్చు డాక్టర్ ఇంట్లో ఉండడం బెటరా లేకపోతే బయట ఉన్న డాక్టర్కి డబ్బులు ఇవ్వడం బెటరా ఇది ఆలోచించుకుంది ఓకే యాక్చువల్గా అండి చిన్నప్పటి నుంచి కూడా ఇళ్లల్లోని ప్రతి చాలా మట్టుకు మా నాకు నేను చూశాను మా అటకల మీద వాటి మీద పెద్ద పెద్ద హుండీలు ఏంటది పెద్ద పెద్ద నీళ్లు నింపుకునే వాటిని తాంబలాలు ఏవో అంటుంటారు డేషియాలని ఈవెన్ నీళ్లు కాచుకునేవి అంటే నీళ్ళు పోసుకునేవి ఇవి కూడా మెటల్లోనే ఉండేవండి అప్పుడు కుండ లేకపోతే మెటల్ ఈ విధంగా మేము చూసొచ్చాం సో రాన్ రాను 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 ఏంటంటే స్టీల్ వచ్చిన దగ్గర నుంచి అవన్నీ మెల్లమెల్లగా 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 లోపలికి వెళ్తున్నాయి లోపలికి వెళ్ళే కారణం ఏంటంటే మెయింటెనెన్స్ అది అవి తోంకోలేక మధ్యకాలం గృహిణులు సో ఆ విధంగా స్టీల్ అయితే ఈజీ ఏముంది ఇంత సరఫబీసలు పొడిచి ఎలా పామిస్తే అయిపోయింది అనుకునే చక్కగా అందరూ మెల్లిగా అవన్నీ డిస్పోజ్ చేసేయడం కూడా మొదలుపెట్టారు నాకు తెలిసి బయటపడేశారు ఎవరికి కావాలంటే వాళ్ళు అనేవారు సో చాలా మట్టికి ఆ విధంగా అది అంత పోయింది చాలా మట్టికి మళ్ళీ మనం మన తరం వాళ్ళు మళ్ళీ దాన్ని బయటికి తీసుకొస్తున్నారు నేను మా తరం మన త మా తరం గురించి చెప్పదా చెప్పాలనుకుంటానండి ఎప్పుడొక పాయింట్ ఏంటంటే మా తరం నిజంగా మా పేరెంట్స్ మాటలు వింది మా పిల్లలు చెప్పేవి మేము వింటున్నాం అంటే అదేనా చెడు కాదు నేను నాకు తెలిసి బట్ మా తరం గొప్పతనం చెప్తున్నాను అనమాట మేము అన్నిటికీ ఎస్ అవతల సాంప్రదాయాన్ని అంగీకరించి దాన్ని యాక్సెప్ట్ చేస్తూ తెలవంచి అన్నీ చేసాము ఇవతల ఈ మోడర్న్ ఇదిన్ని కూడా మేము చక్కగా ఆవహించుకుంటున్నాం దాన్ని కూడా నేర్చుకుంటున్నాం ఆ దాన్ని ఎలా కావాలో పిల్లలకి ఎలా కావాలంటే అలా అనువుగా వెళ్తున్నాం కదండి అంటే అక్కడ మా జనరేషన్ తలక గొప్పతనం ఏంటో మీరు గుర్తించట్లేదు ఇప్పుడు అంటే అందులో అందులో టైంలో పెట్టేశాను ఆ పాయింట్ ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట దానివల్ల సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ రాగి సామాన్లు ఇతర సామాన్లు వీటి గురించి మాట్లాడుకుంటున్నాం ఆ విధంగా అది అంతరించిపోయిందండి ఆ మెటల్లో కానీ మా తరం తర్వాత నుంచి మెల్లిగా మళ్ళీ మేము దాని తాలూకా మంచి గుణాలన్నీ తెలుసుకుని మళ్ళీ దాన్ని బా తీసుకొచ్చాం చాలా మట్టుకి ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు ఫ్లైట్ వాళ్ళు కనిపెట్టినప్పుడు ఆ రైట్ రైట్ ఎవరో ఏంటి బర్డ్ని చూసి అది ఎలా ఫ్లై అవుతోంది చూసి కదా వాళ్ళు దాన్ని ప్లాన్ చేశారు డిజైన్ చేశారు ఫ్లైట్ని అదే విధంగా ఈ ఇత్తడి రాగి ఇవి ఏ విధంగా ప్యూరిఫై అవుతున్నాయి అన్న దాని గురించి చూసి రీసెర్చ్లు చేసి అన్నీ చేసి 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 మనకి ఈ ఆర్వోలు ఇవన్నీ వచ్చాయి కదా ఒప్పుకుంటారా లేదా సో అంటే దాన్ని మించిన ప్యూరిఫికేషన్ ఇంకేది లేదు ఆ విషయం వీళ్ళకి బాగా అర్థమైందండి సో అప్పుడు ఈ విధంగా వచ్చాయి మనం ఈ ఆర్వోలు గీర్వోలు పెట్టుకుంటున్నా కూడా మన కళ్ళతల్లిని మర్చిపోకూడదు కదా మన వంటింట్లో ఖచ్చితంగా ఈ రాగి ఇత్తడివి అవి సీజనల్ వైజ్గా మారుస్తుండండి ఎందుకన్నానంటే సీజనల్ వైజ్గా కూడా దాని తాలూకా మెటల్ తాలూకా ఎఫెక్ట్ బాడీకి చాలా ఉంటుంది ఇప్పుడు సమ్మర్లో అయితే ఖచ్చితంగా కుండే వాడతాం కదా మామూలుగా అంటే ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్తో కొంత దెబ్బతిని నేను కుండలు ఈసారి తీయలేదు కానీ అదర్వైజ్ రెండు కుండలు పెట్టుకుంటానండి సమ్మర్ అన్నాళ్ళు ఎందుకంటే ఈ కుండ అయిపోగానే రెండో కుండ నీళ్లు తీయగానే చల్లగా ఉండాలన్నమాట సో ఈ రెండు ఎప్పటికప్పుడు ఫుల్ చేసుకుంటూ ఉంటాను ఈ ఇది ఈరోజు అయిపోయేసరికి రేపటికి రెడీగా ఉంటుంది ఇది లోపల పెడతాను ఇది ఫిల్టర్ చేసి మళ్ళీ ఇది బట్టి ఆ విధంగా యూజ్ చేసుకుంటూ ఉంటాను రైనీ సీజన్లోని ఎక్కువగా నేను ఇది ఇది వాడుకుంటాను రాగి వాడతాను వింటర్ సీజన్లో ఇత్తడి తీస్తాను ఇత్తడి బిందు ఉంది ఇవేంటంటే తల్లిక మంచి గురించి తెలుసుకున్న తర్వాత మనం ఎందుకు వాడకూడదు ఇప్పుడు మన ఫ్యామిలీకి మనమే కదా డాక్టర్స్ మనకు అది డాక్టర్ మనందరికీ అది డాక్టర్ ఇంటికి సంబంధించి మనమే మనం అంటే మన మహిళలు అది సో మనం జాగ్రత్తగా ఉండి ప్రతీదీ ఆరోగ్యంగా ఏవే ఆరోగ్యం ఫ్యామిలీకి అన్నది ఆలోచించుకుని మనం చేస్తే మన ఫ్యామిలీ ఎంత ఆనందంగా ఉంటుంది కదండి ఆరోగ్యంగా ఉంటుంది ఈ కరోనాలో ఈ ఇలాంటి వైరస్లు ఎన్ని రానివ్వండి మనం ఇవన్నీ ఫాలో అయితే కనుక ద బెస్ట్ కదా సో బాలక్క ఎలా పెట్టుకుంది నాగిబిందుల్ని అసలు వాటిని ఎలా తోముకోవాలి చాలా ఈజీ అండి ఎవరెవరో ఎవవో బోర్డు చెప్తారు అవి ఏమి వెనకండి ఏం చెప్తుందో వినండి అవి ఫాలో అయిపోండి మీరు కూడా రాగి బిందులు గట్టా ఒకవేళ లేకపోతే ఎక్కడ దొరుకుతాయి చెప్పనండి బేగ బజార్లో దొరుకుతాయండి బేగ బజార్లో మనకి మెటల్ అన్నీ స్టార్టింగ్లో షాపులు ఉంటాయి నేను అక్కడి నుంచే తెచ్చుకున్నానండి సో అక్కడ దొరుకుతాయి ఒకవేళ మీకు ఇంకేనా మార్కెట్ మన జనల్ల బజార్లో కూడా దొరుకుతాయి హైదరాబాద్ అయితే మీకు పై అంటే మనం ఈ హైదరాబాద్లో దొరికేవి నేను చెప్తున్నాను ఇంకా మీకు కావాలంటే బోర్బండ అక్కడ ఉన్నాయి చూసారా మెటల్ షాప్స్ స్టీల్ అవన్నీ అక్కడ కూడా దొరుకుతాయండి ఆ మొత్తం కంపెనీలు ఉన్నాయి మెటాలికా ఇవన్నీ వాటిలో కూడా చాలా మంచి క్వాలిటీవి దొరుకుతాయి మంచి క్వాలిటీవే తెచ్చుకోండి ఈ పలచ ఉండే వాటిని తెచ్చుకొని మళ్ళీ బాధపడకండి సో మంచి క్వాలిటీవి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నవి తెచ్చుకుంటే చాలా మంచిదండి ఇంకో విషయం చెప్తున్నానండి ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా పొద్దున్న లేచి మీకు నేను చూపిస్తానండి రెండు ఇంత ఇంత చెంబులు నాది మా హస్బెండ్ది ట్వంటీ ఇయర్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నానండి రాగి వాటర్ని ఎస్ ట్వంటీ ఇయర్స్ నుంచి అంటే దాని గురించి నేను తెలుసుకోవటం మొదలుపెట్టిన దగ్గర నుంచి వదిలిపెట్టలేదండి అప్పటి నుంచి నిజంగా నేను ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఇలా ఉన్నానంటే నేను టచ్ చూడండి నాకు ఇప్పటివరకు ఏ డాక్టర్ అవసరం రాలేదు బికాజ్ నేనైతే నమ్మీద ఖచ్చితంగా ఫస్ట్ రాగి వాటరే యోగా ఇవన్నీ ఒకటి కోటి లింక్లు అనమాట ఒకటి ఎక్కడొకడ మొదల ఏ మొదలు పెట్టాలి కదా ఏబీసీ మొదలు పెడితేనే మన ఫా సెంటిన్స్ ఫార్మేషన్స్ అన్నీ వస్తాయి సో అలాగా రాగి వాటర్ వలన మనకు మార్నింగ్ మార్నింగ్ లేచి బ్రష్ కూడా చేసుకోనండి డైరెక్ట్ మంచం నుంచే వస్తాను అమ్మకో మాట దండం పెట్టుకుంటాను అయిపోయింది ఫస్ట్ వెళ్ళి రాగి వాటర్ ఫస్ట్లో తెలియక చల్లటి నీళ్ళు తాగేసేదాన్ని తర్వాత ఎక్కడో నాకు జ్ఞానోదయం ఇంకొంచెం జ్ఞానోదయం అనమాట అక్కడ ఏంటంటే చేసే కొంచెం వామ్ వాటర్ రాగి వాటర్ని వామ్ చేసుకుని తాగండి ఇంకా మంచిది అని చెప్పి తెలుసుకున్నాను సో ఏం చేస్తానంటే రాగి వాటర్ నైట్ పడుకునే ముందే చెంబుల్లో పోసుకుంటాను ఇద్దరు నాది మా హస్బెండ్ ఇద్దరికి మార్నింగ్ లేవగానే స్టీల్ గిన్నెలో పోసుకుని కొంచెం వేడి చేసుకుంటాను రాగిని మాత్రం ఎప్పుడు డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకండి వాటర్ టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది దాన్ని ఎక్కడి వరకు ప్యూరిఫై చేయాలో అక్కడే ప్యూరిఫై చేయాలి ఒక్కసారి స్టీల్ దాంట్లోకి వెళ్ళి వేడి నో జస్ట్ వెచ్చగా చేసుకుంటాం మరి ఎక్కువ వేడి వేడి అక్కర్లేకుండా వామ్ వాటర్ గుడుగుడుకు తాగేస్తామండి సో ఈ విధంగా మా డే స్టార్ట్ అవుతుందనమాట మరి బాలక్క డే అలా స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం కూడా వీలైనంత వరకు ట్రై చేద్దాం కొన్ని చెంబులు కాకపోయినా చిన్న 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 ఈ ఈ సైజు తెచ్చుకోండి ఫస్ట్ తర్వాత తర్వాత మెల్లిమెల్లగా పెంచుకుందాం ఓకేనా చలో ఎలా క్లీన్ చేసుకోవాలి దాన్ని ఎలా వాడుకోవాలి దాని వల్ల బెనిఫిట్స్ ఇంకా ఏంటేంటి అనేది మనం చేసుకుంటూ మాట్లాడు అదే తోమి చూపిస్తానండి మీకు బాలక ఎలా తోముకుంటుంది ఎంత ఈజీగా ఉంటుంది మీరు కూడా చూసి నేర్చుకోవాలి కదా మరి తెచ్చేసుకుంటే సరికాదు కదా మెయింటైన్ చేసుకోవడం కూడా నేర్చుకోవాలి కదా అందుకోసం అనమాట చాలా మనం తోముతూ దాని తల బెనిఫిట్స్ గురించి ఇంకా ఇంకా మాట్లాడుకుందాం రండి సో ఇదిగోటండి ఇవి బాలకవి చెంబులు నాది మా హస్బెండ్ ఇదిగో చూసారా సైజు ట్వంటీ ఇయర్స్ అయిందండి చెక్కు జదరలే చెంబులు కూడా చిన్న సొత్త పడింది ఎప్పుడ కింద పడింది అనమాట దానివల్ల చిన్న లొత్త పడింది అదర్వైజ్ పర్ఫెక్ట్ అనమాట సో ఇదిగో అండి ఇది నా రాగి బింది చూసారా దీనిండర్ దీని చుట్టూతో ఇలా మనం తడిబట్ట రోజుకు మూడు సార్లు నేను తడుపుతానండి ఈ బట్టని తడిపి చక్క కాటన్ చున్నీస్ ఎవరైనా సరే ఇంట్లో ఇలా కాటన్ చున్నీలో లేకపోతే హస్బెండ్ లుంగీలో పాత బెడ్షీట్లు ఏమైనా ఉన్నా సరే కట్ చేసి ఒక రెండు అలాంటివి పెట్టుకున్నా అంటే చక్కగా సమ్మర్ లాగేస్తుందండి సో ఈ విధంగా వీటిని ముందు చక్కగా చల్లనీళ్ళల్లో కలిపి ఇలా తడి పెట్టుకుంటాను తడి పెట్టుకుని చుట్టూ చేస్తాను అనమాట ఇది మార్నింగ్ ఒకసారి మధ్యాహ్నం ఒకసారి వీలైతే రాత్రి పడుకునే ముందు కూడా మరోసారి చుట్టేస్తానండి సో చూసారా లోపల వాటరు చక్కగా ఇలా నిండుగా పెట్టుకుని ఉంచుతాను ఎప్పుడు కూడా సో దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అన్నది మనం చూసుకుందాం దీని మీదకి మామూలుగా ప్లేట్ నేను ఇదివరకు అయితే ఇతర సేమ్ రాగిదే పెట్టుకున్నానండి ఈ మధ్య మొన్న మళ్ళీ చేంజ్ చేశాను అదేదో కొంచెం ఇబ్బంది అనిపించి సో ముందు మనం ఈ వాటర్ని క్లియర్ చేసి వేరే బిందులో పోసుకుని మీకు తోమి చూపించాక మళ్ళీ నేను అందులో పోసుకుంటాను ఓకేనా ఇక్కడ రండి అసలు దేంతో తోముతాను ఏంటి అనేది మీకు చూపిస్తాను చూసారండీ అది నా చింతపండు ట్యామరండ్ అది ఎందుకంటే స్పెషల్ ఊరి నుంచి తెచ్చుకుంటానండి చాలా చీప్గా ఉన్నది తెచ్చుకుంటాను ఎందుకంటే మన ఇంట్లో వాడే చింతపండుతో ఇవన్నీ తోమటాలు అవి చేస్తే మనకి ఫైనాన్షియల్ బడ్జెట్ ఎక్కువ అవుతుంది అంతే అంతకన్నా ఇంకేం లేదు ఈ దీనివల్ల దీంట్లో ఏంటంటే పిక్కలు తొట్లు అవన్నీ ఉంటాయి నష్టం లేదు పిక్కలు తొట్లు ఉండడం వల్ల ఇంకొంచెం బాగా మనకి గ్రిప్ దొరుకుతుంది అనమాట తోముకోటానికి సో అందుకని ఇది నేను ఊరి నుంచి తెచ్చి కొంచెం బయటనే పెట్టుకుంటాను ఎందుకంటే దానివల్ల తొందరగా ఏమైనా పిక్కలు అవి ఉండటం వలన చిన్న పురుగు అలాంటివి వస్తాయి కాబట్టి అవి రాకుండా ఉంటే బెటర్ అని స్టోర్లో పెట్టకుండా బయట పెడుతుంటాను చూసారా ఈసారి నేను మీకు చెప్పాను కుండలు కూడాను ఆ పైన పెట్టుకుంటాను త్రీ ఇయర్స్కి ఒకసారి కుండలు మార్చేస్తానండి సో ఈ ఇయర్ యాక్చువల్గా తీయాల్సింది ఈ కరోనా భయంతో కుండలు వాడటం మంచిది సేఫా కాదా అని ఒక భయంతో నేను కుండలు తీయలేదు రాగి వాటర్కే మొత్తం రాగి బిందెకే చుట్టేస్తున్నాను క్లాత్ చుట్టేసి చక్కగా వాడుకుంటున్నాను ఇప్పుడు మనం ఆ చింతపండు తీసి నానపెట్టి కొంచెం ఉప్పు వేయాలండి దాంట్లోనే చాలా కొంచెం ఆ ఉప్పు కూడా నేను మీకు ఇదివరకు చెప్పాను చూసారా ఆకుకూరలకి కాయగూరలకి వాడుకుంటాను అని చెప్పానే కొంచెం చీపు కళ్ళలు ఉప్పు మరి కాస్ట్లీ తీసుకోవడం దానికి అవి ప్యాకెట్స్ వేరేగా తెచ్చుకుంటాను అవి ఒక డబ్బాలో పోసుకుంటాను ఆ ఉప్పు ఇంత పిస్సరి వేసి చింతపండు కూడా ఇంత వేసి బింది తోమి చూపిస్తాను దీంట్లో ఎటువంటి యాసిడ్స్ అలాంటివి ఏమీ ఉండవండి చక్క బింది కూడా కనీసం వన్ వీక్ బాగుంటుందండి వన్ వీక్ నుంచి మనకి క్లారిటీ తెలుస్తుంటుంది అంటే కొంచెం నల్ల అలా అయిపోతుంటుంది వీక్లీ మంత్స్ తోముకుంటే మంచిది సరేనా ఇప్పుడు మనం చింతపండు తీసుకుంటాం సో ఇగో ఇలాంటి ఏదైనా ప్లాస్టిక్ బౌల్ అడితే కొంచెం తీసుకోండి చింతపండు కొంచెం వాటర్ వేసి అయిపోయింది చాలండి మరి ఎక్కువ ఒక్కర్లేదు చూసారా వెంటనే అనగానే కాస్త ఇది అయిపోయింది అయిపోయింది కదా సాల్ట్ రెగ్యులర్గా వాడేటం అన్నీ కిందనే షింక్ మీద పెట్టుకుంటానండి ఇది కొంచెం చీపు అనమాట కొంచెం ఎక్కువ వేయద్దు బస్ ఇప్పుడు బిందెలు తీసుకొద్దామండి తీసుకొచ్చి తోతూ మనం దాని గురించి మాట్లాడుకుందాం అనమాట ఒక నిమిషం చే కడుక్కొని మరి చింతపండు అన్నీ ముట్టుకున్నాం కదా అసలే మనకి ఎక్కువ సార్లు చేలు కడుక్కోమని చెప్తున్నారు డాక్టర్లు మంచిదే కదా ఇది మీకు తోమి చూపించాలనే వెయిట్ చేస్తున్నానండి ఈ కలర్ వచ్చేంత వరకు అదనమాట సంగతి ఇదిగో ఈ నీళ్ళు ఇలాగా ఓ బిందెలా పోసుకుంటున్నాను మళ్ళీ తోముకున్న తర్వాత ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఫస్ట్ ఇది తోముకున్నాక అవి తోముదామండి ఎప్పుడు కూడా ఈ రాగి బిందుల్ని వాటిని తోమిన తర్వాత మంచినీళ్ళు వేసి కడగాలండి అది మంచిది అప్పుడు మనకి కాస్త నాలుగైదు రోజుల వరకు చక్కగా ఫ్రెష్గా తలతళ్ళలాడుతూ ఉంటాయి అన్నమాట రాగి ఇత్తడి ఇలాంటివన్నీ కూడా వండి వేసి తోముకున్న తర్వాత చక్కగా మంచినీళ్ళు వేసి తోముకో చూడండి చింతపండు పెట్టానో లేదో కలర్ ఎలా అంటే చింతపండు కూడా మనకి కొంచెం యాసిడ్స్ ఉంటాయి కదండి అలానే మనం డైరెక్ట్ యాసిడ్లు వాడకూడదు ఇట్టే నల్లగా అయిపోతుంది పింది ఇప్పుడు మనం మన ఈ కన్నతల్లి గురించి బెనిఫిట్స్ అన్నీ మాట్లాడుకుందామండి ముఖ్యంగా అది మంచి మనకి చెప్పానుకున్నాం కదా మంచి ప్యూరిఫైర్ అనమాట అసలు రాగి ఇత్తడి ఇవన్నీ కూడా ఒక కుండావ నిండి మట్టిగా ఇవన్నీ సహజమైన ప్యూరిఫైర్స్ ఇవన్నీ సో అందుకని చక్కగా ప్యూరిఫై చేస్తుంది అనమాట బాటల్ని ముఖ్యంగా అదే కదండి మనం తీసుకునేది మనిషి బాడీలో అసలు మీ అన్ని అవి దీని దీనికన్నా ఎక్కువ పర్సెంటేజ్ మనకి వాటరే ఉంటుంది సో దానివల్ల మనం తీసుకునే వాటరు ప్యూర్గా ఉండి ఉంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువ వస్తాయి అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా డైజెషన్ పవర్ అండి మంచి డైజెషన్ పవర్ ఉంటుంది రోజు రాగి వాటర్ తాగటం వల్ల మంచి డైజెషన్ ఉంటుంది సో అసలు ఇండైజెషన్ ప్రాబ్లమ్సే రావన్నమాట నెంబర్ వన్ పాయింట్ అది పొద్దున పొద్దున్నే చక్కగా కొంచెం వామ్ చేసుకుని తాగేటం వల్ల ఏంటంటే మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయండి ఇమ్యూనిటీ లెవెల్స్ ఇప్పుడు మనకి అవి లేక కదా మనకి ఈ కరోనాలో ఇవి తొందరగా ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్తున్నారు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటి ఇన్ఫెక్షన్లు ఉండవండి లోపల మనకు తెలియని ఇన్ఫెక్షన్లు అని మనకు మనకి తెలిసి బయట అయ్యో ఇదేదో ఇన్ఫెక్షన్ అయినట్టుంది అని అనుకుంటాం కదా కొన్ని కొన్ని ఊన్స్ ఇలాంటివి కూడా ఇవి కూడా అసలు ఎలాంటివి కూడా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది యాంటీ దీనిగా పనిచేసి చాలా చక్కటి యాంటీ ఆక్సిడె ఆక్సిడెంట్స్ అన్నీ ఇందులో ఉంటాయండి టాక్సిన్స్ బాగా రిలీజ్ అవుతాయి అంటే వెయిట్ లాస్ కోసం ఈ వాటర్ చాలా మంచిదండి సో యాక్చువల్గా చెప్పాలంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను ఇందుకోసమే మెయిన్గా మొదలుపెట్టానండి కుప్పంలో దీనివల్ల ఈ మంచి ఉంది కాబట్టి మనం యూస్ చేయటం వల్ల తప్పేం లేదు కదా హ్యాపీగా ఉంది కదా నాకు చాలా బాగుంది అనుకున్నాను ఇంక నుంచి ఇంకా వదిలిపెట్టలేదండి రాగి వాటర్ ఖచ్చితంగా తాగుతున్నాను అనమాట సో ఇంకా చెప్పాలంటే మనకి కిడ్నీలోని వీటిలో స్టోన్స్ అవి ఉంటాయి చూసారా ఆ కిడ్నీలన్నీ చక్కటి ప్యూరిఫై అవుతుందండి మనం ఈ రాగి వాటర్ తీసుకోవటం వలన అంతేకాకుండా హార్ట్కి తమ సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా దరిదేపులకు రాకుండా కాపాడుతుంది అంటే మరి కనతలే కదండి అమ్మ ఎలా కాపాడుకుంటుంది మనల్ని అలాగే ఇది కూడా కాపాడుతుంది అనమాట అందుకని మనం ఖచ్చితంగా ఎళ్ళలో పెట్టుకోవాలి సో హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండవు కిడ్నీస్ బాగుంటాయి అల్సర్స్ అలాంటివి అల్సర్లు అలాంటివి ఏమీ రాకుండా ఉంటుందండి చాలా బాగా పనిచేస్తుంది ఆ విషయంలో కూడా తర్వాత మెయిన్గా ఇంకా ఏం చెప్పుకోవాలి ఏజింగ్ వయసు పెరుగుతున్న కొల్తే మనకి తెలుసు కదండి ఇలా మొహమ్మెడత ముడతలు అవన్నీ వచ్చేస్తుంటాయి చాలామంది ఏంటో ఓల్డ్ లుక్ అయిపోతుందని మనకు మనం దీంతో ఆ ప్రాబ్లం కూడా లేదు కాబట్టి మన లేడీస్ ఎవరు కూడా వదిలిపెట్టకుండా వాడాలండి ఇది ఎందుకంటే ఈ వాటం వల్ల మనం చక్కగా రోజు రోజుకి శ్రీదేవులం అయిపోతుంటాం కదా సినిమా యాక్టర్ శ్రీదేవి ఎలా ఉంటుంది నా ఫేవరెట్ హీరోయిన్ అండి అందుకని చెప్తున్నాను సో ఆ విధంగా మనం అలా ఎంత వయసు వచ్చినా సరే అలా రేఖలాగా శ్రీదేవిలాగా వాళ్ళలాగా ఉండాలంటే మనం రాగి వాటని వాడాలి అదనమాట చూసారండి ఎంత బాగా చక్కగా ఏంటి మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ తోమేసాను అయిపోయింది ఏం కష్టపడ్డానికి చెప్పండి ఇందులోని చూడండి ఎంత చక్కగా అయిపోయిందో అయిపోయిందండి ఇంతకన్నా ఇంకేం లేదు బస్ ఓ ఏంటో వాటిని మెయింటైన్ చేయడం మెయింటైన్ చేయడం కష్టం అని మన వాళ్ళు అంటుంటారు ఒక్కసారి లోపల కూడా ఒక వస్తానండి ఇదిగో ఈ ఉట్టితో అయిపోయింది ఇప్పుడు మళ్ళీ శుభ్రంగా కడిగేసుకోవటం మనం చేసుకోవాలి అంతేకాదండి మనం రాగి వాటర్ల వల్ల స్కిన్ కూడా చాలా బాగుంటుంది స్కిన్ మంచి గ్లో ఉంటుంది మనకి స్కిన్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫెక్షన్లు అలాంటివి కూడా దగ్గరికి రావండి స్కిన్కి సంబంధించి అంతేకాదండి హెయిర్ బాలక్క హెయిర్ బాగుంది అని చాలామంది కాంప్లిమెంట్లు ఇస్తుంటారు చిన్నదే అండి ఇక్కడికి వచ్చాక బాగా ఊడింది ఈ మౌస మరి వాటర్ చేంజ్ అది ఉంటుంది కదా మనకి దానివల్ల కావచ్చు ఏజింగ్ వల్ల కూడా కావచ్చు బాగా హెయిర్ లాస్ అయింది లాస్ అయితే అయ్యింది కానీ ఇదివరకు ఇంకా ఒత్తుగా ఉండేది బట్ ఇది దానికి కారణం ఒకటి మన 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 డాక్టరేనండి మన కన్నతల్లులాంటిది సో ఇన్ని ప్రాబ్ ఇన్ని ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేస్తాం చూసారా రాగి తల్లి రాగి మనకి కన్నతల్లి ఏంటి ఇంకా 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 పెద్దగా ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చు చక్కగా చూసారా ఎంత బాగా తోమేసుకున్నామో ఈ పనివాళ్ళు లేకపోవటం వలన చక్కగా బోల్డ్ పనులు మనమే చేదు ఇదివరకు అయితే మా పనమే తోమేదండి పాపం వారానికోసారి దాని చేత తోమించేసుకునేదాన్ని మరి ఇప్పుడు అన్నీ మనమే అయిపోయాం అన్నమాట అంతే చూడండి ఇదేమో మంచినీళ్ళ టాప్ అనమాట మాకు అదేమో బోర్వెల్ టాప్ సో ఇలాంటి తోమేటప్పుడు కాయగూరలు అవన్నీ పడుకునేటప్పుడు మంచినీళ్ళు వాడతాను మిగతా అప్పుడు అది యూజ్ చేసిన శుభ్రంగా ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకోవటం ఒక్కసారి బౌలించేస్తానండి దీన్నేం బట్టబెట్టి చూడడానికి అవి చేయాల్సిన అవసరం లేదండి అలా వదిలేస్తాను ఒక్కొక్కసారి గాలే మనకి మెయిన్గా పొల్యూటెడ్ అయిపోయిందండి బాగాను దానివల్ల కూడా కొంచెం తొందరగానే ఇది అవుతుంది ఇదివరకు అయితే వారం పైన ఏంటి పది రోజులైనా కూడా అది బాగుండేవి మరి ఇప్పుడు మనకి అన్నిట్లోనే పొల్యూషన్ అల్లున్నట్లు అన్నింటిలోనే పొల్యూషన్ వాటర్లో పొల్యూషన్ గాలిలో పొల్యూషన్ ఏం చేస్తాం చెప్పండి సో అందువలన తొందరగా నల్లగా అవుతున్నాయి బస్ అయిపోయిందండి చూసారా చక్కగా ఇక్కడ బౌలించుకుంటాను ఒక ఐదు నిమిషాలు బౌలించి తర్వాత మళ్ళీ ఆ నీళ్ళు ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసి మళ్ళీ బట్ట కట్టేసుకుంటాను ఓకేనా సో ఇదండి బాలక ఈరోజు రాగిని ఎలా వాడుకోవాలి వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ చెప్పింది సో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు కూడా రాగిబింది ఈరోజే తెచ్చుకోండి యూజ్ చేయటం మొదలు పెట్టండి దాని తాలూకా ఉన్న మంచి గుణాలన్నింటినీ మీరు కూడా ఆస్వాదించండి థ్యాంక్ యూ మీ పాలక్క